మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సింహగిరి ప్రదక్షిణ అనేది చాలా పుణ్యకార్యం. అందరూ చేపట్టి చాలా మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునైతే కనుక ఈ యొక్క ప్రదర్శన చేస్తారు. సో అటు అందులో భాగంగా ఈరోజు మనం ఒకరిని కలవబోతున్నాం. ఆయన ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆయన గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఆయన సార్ ఎక్కడి నుంచి సార్? 30 సంవత్సరం అప్పుడంటే రోడ్డు చాలా చిన్నగా ఉండేది. రోడ్డు కట్టడం రెండు రోజుల నుంచి తుఫాన్ ఉన్నది. ఎలా తుఫాను అంటే తుఫాను నెట్వర్క్ ఉంది. ఈ రోజు వరకు వరాల విష్ణు స్వామి అభిస్తారంటే ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది. వర్షం పడుతుంది కంపల్సరీ. ఈ సంవత్సరం వర్షం తగ్గింది, ఇంకోటే రకం కంపల్సరీగా పడుతుంది. సో తిన్నాను కాబట్టి అన్ని బాగా బాగా. ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి ఎలా ఉంది? బాగానే ఉంది. వర్షం పడుతుంది అనుకున్న లక్కీగా దేవుడు కూడా సహకరించారు. ఎక్కువ బాగా నడుస్తుంది ఈ సంవత్సరం ఇంకా వర్షం వల్ల. సింహద్రప్పన్న గిరి ప్రదక్షిణ అండి ఇది. దేవుడు మనకి అనుకూలమైనది మాట ఇది. ప్రతి సంవత్సరం ఆషాఢంలో వస్తుంది మాట గిరి ప్రదక్షిణ అనేది. తర్వాత నుంచి చాలా జనాభా ఉంటారు. ఉదయం నుంచి మొదలెడుతూనే ఉంటారు, కానీ అలాగా నడుస్తూనే ఉంటారు. ఇది మాట ఇది 8 8 సార్లు చేశాను. దేవుడు ఉన్నాడు కాబట్టి, మహం ఉంది కాబట్టి అందరూ నడుస్తున్నారు. సింహద్రప్పన్న గుడికి వస్తున్నారు, నడిచి దర్శనాలకే కోరుకుంటున్నారు అందరూ. కానీ దానికి తగ్గట్టే ఉన్నాయండి. అక్కడికక్కడ సేవలు ఉన్నాయి, బాగున్నాయి అన్ని రకాలుగా. కాబట్టి ఇప్పుడు మా క్రౌడ్ తగ్గింది అంటే మేము అర్లీగా రావడం మా క్రౌడ్ తగ్గింది. ఇంకొంచెం 1 అవర్ అయితే బాగా ఎక్కువ. గర్భం గర్భమ్మా విజయనగరం. సో ఎన్నింటి పది గర్భం? అవునా? ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మా 2 రోజులు వర్షం అసలు ఎలా అవుతాం? వర్షం వస్తుంది ఎలా ఉంటది ఏటో అనుకున్నాం. టీవీలో కూడా పిడుగులు పడతాయి అని అన్నారు. రాత్రి 1 గంటకి వచ్చాము టీసీకి. నిన్న 3 గంటలకి బండి ఎక్కుతాం. ఇక్కడ 7:30 8 గంటలకి మొదటి ముందే అంటే మా ఊళ్ళో అందరూ వచ్చారు. నేను రాత్రి ఇది ఫస్ట్ టైం. బాగానే ఉందో అంటే తిన్నాను కాబట్టి బాగానే కొడుతుంది. అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం. మూడో సార్ స్వామివారి క్లైమేట్ అయితే బాగుంది. పోయిన సార్ ఇక్కడికి అనుకూలంగా ఉంది కాబట్టి దీనివల్ల జనాలు కూడా సుఖంగా హ్యాపీగా నడుస్తున్నారు.
సదుపాయాలు అంటారా చాలా బాగున్నాయి. పోలీసు వ్యవస్థ కానీ ప్రతి వ్యవస్థ చాలా ఎక్సలెంట్, ప్రకృతి కానీ చేరలేదు బాగుంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చే కొంత ఉంది, అది కూడా హ్యాపీగా అయిపోతుంది. ఆ స్వామివారి వల్ల ప్రశాంతంగా సెలబ్రేషన్ చాలా బాగుంది. ఓకే సార్, మేము దుబాడ రాజీవ్ నగర్ నుంచి వస్తున్నాం. అదే ఫస్ట్ టైం, లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అన్ని బాగా అన్ని కన్వెంట్ గా అన్ని ఎక్కడ చాలా బాగుంది. ముందు ఎప్పుడు వచ్చారమ్మా? లాస్ట్ ఇయర్ వచ్చాము. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు ఇంకా రోడ్లు అవి కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉంది తేడా? క్లైమేట్ అయితే బాగుంది. ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మేము లాస్ట్ ఇయర్ అయితే 9 స్టార్ట్ చేస్తే నైట్ 9 అయిపోయింది. ఈ ఇయర్ అయితే 10 స్టార్ట్ అయ్యింది. ఇంకా ముందే అయిపోతుంది. చాలా బాగుంది, బాగా చేస్తున్నారండి. రోడ్లే బాగా ఫస్ట్ టైం ఎంత ముందు వచ్చారు? చాలా బాగుంది, రోడ్లు చాలా బాగున్నాయి. చాలా బాగా చేశారు. కొబ్బరికాయలు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు రెండు సార్ రెండు చోట్ల పెట్టారు కదా, మెట్టి కూడా నీట్గా వేసారండి. అక్కడ ఏమైనా పుచ్చుకోకుండా రోడ్డు కూడా పెంచారన్న. పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నారు, ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఫుడ్ అది బాగా దొరుకుతుంది, బాగా ప్రతి వాళ్ళకి బాగా ఉంది. వర్షాకాలంలో లేట్ అయింది అదండి. అంటే ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం పోలీస్ వారే కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటే కానీ సమాచారం జవహర్ మాత్రమే కానీ కాల్ చేసిన ఏర్పాట్ల మేరకు అన్ని బాగున్నాయి. చాలా మంది అందరూ హర్ష వ్యక్తం చేస్తున్నారు. అలాగే దైవ భక్తి కారణంగా ఆ యొక్క తుఫాన్ అనుకునే కూడా తగ్గి వర్షం కూడా లేకుండా ప్రశాంతమైన చల్లటి వాతావరణంలో ఈ గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది.